ఆ బుడ్డు పైన ఆపిల్ వేసేది రాఘవేంద్రరావే కదా, ఈయన కూడా వేసేసాడు ఆపిల్ పండు, మళ్ళీ ఫస్ట్ టైం యూజ్ చేశాడు ఆపిల్ పండుని శంకర్ గారు. అండ్ సేనాపతి క్యారెక్టర్ని వాళ్ళు ఎలా వేశారు సినిమాలో, ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ అయితే మైట్ బి సినిమా గోయింగ్ బి డౌన్ ఆర్ మై బి హైట్, ఇట్ విల్ టేక్ 2 మినిట్స్, సో 50-50 ఛాన్సెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ్ గారి ఎమోషనే మెయిన్, తల్లి చనిపోయే క్యారెక్టర్తోనే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఆ ఎమోషన్ సిద్ధార్థ్ క్యారీ చేయలేకపోయాడు. ఫస్ట్ టైం నాకు అనిపించింది సిద్ధార్థ్ ఇస్ నాట్ ఇన్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఆ పొజిషన్లో వేరే వాడు తీసుకుని కూడా బ్రహ్మాండం, ఎందుకంటే అదే మెయిన్. సో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎట్లుండాలి తెలుసా, ఇట్స్ ఫైర్ ఎట్లుండాలి తెలుసా, సినిమాలో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు లేదు, నార్మల్గానే ఉంది. అండ్ గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు కొద్దిగా ఫీల్ వచ్చింది, ఎందుకనంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని చెప్పేసి. ఇదే సినిమా భారతీయుడు 2 యువత మీరు అవినీతి పైన ఫైట్ చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్యామిలీ జరిగే ఇన్సిడెంట్ని కూడా మీరు తట్టుకొని నిలబడండి అని ఆయన చెప్పాలా, ఇది ఒక నెగిటివ్. అది చెప్పకపోవడం వల్ల సిద్ధార్థ్ ఏం చెప్తాడు అని అంటే నీ వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దొబ్బే అంటాడు, దబాన్ గో బ్యాక్ అంటాడు, అర్థమైంది. సో అందుకని అతను అంటూ కూడా ఇంకా ఆ ఎమోషన్తో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ అయింది, 70% క్యారీ అయింది, ఇంకో 30% క్యారీ అయితే మట్టు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి మన పులికి ఎరా వేశారు, పులికి మేకని ఎరా వేసినట్టు సేనాపతిని ఎరా వేశారు. సేనాపతిలో ఏం లేదండి, పార్ట్ 3లో సేనాపతి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమైంది అంటే ట్రైలరు లాస్ట్లో వదిలారు, కస్టమర్ ఎందుకంటే మన కమలాసన్ అన్నారు కస్టమర్ ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మనం కస్టమర్, హిట్ అనాలనా సూపర్ హిట్ అనాలనా బ్లాక్ బస్టర్ అనాలనా అది అర్థం కాక కొట్టుకో తల కొట్టుకుని బయటికి రావాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ వదిలేశారు. సో ఇది ఎనీ క్వశ్చన్స్.